టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దళితులతో పాటు అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు ఉత్తమ్. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదు కానీ 500 కోట్లతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, ఈసీ కలిసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ని ఎన్నికల కోసం ప్రచార సభలు తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు మాలలు నిలదీయాలని చెప్పి పనిచేస్తున్నాను. అరే ముఖ్యమంత్రి వంటివి నువ్వు, దళిత ముఖ్యమంత్రి చేసే వంటివి, కనీసం ఒక్క మాదిగ ఒక్క మాలని మంత్రి కూడా చేయలేదు కేసీఆర్, ఏ హక్కుతో నువ్వు ఓట్లు అడుగుతున్నావు చెప్పి ప్రశ్నించాల్సిన సమయం వస్తుందని చెప్పి పనిచేస్తాను. ఇది ఒక చారిత్రాత్మక చరిత్రలో నిలబడే సమయం మనం దాటుతున్నాం. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉంటే తెలంగాణలో మాదిగలు మాలలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే అతను దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి చేయకపోగా ఒక మాదిగని ఒక మాలని ఒక్కరిని కూడా మంత్రి చేయకపోవడం విషయంలో నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర క్షమించదు అని చెప్పి నేను మనం చేస్తాను. ఎన్నికల ప్రచార సభలో నిలదీయాలి కేసీఆర్ ను దళిత ముఖ్యమంత్రి అన్నవా లేదా ముఖ్యమంత్రి చేసినవా? ముఖ్యమంత్రి చేయకపోగా ఒక్క మాది గాని ఒక్క మాల గాని ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉండడానికి మీకు ఎవరు సమర్థులు అవపడలేదా అని నిలదీయాల్సిన సమయం వచ్చిందని మనం చేస్తాం. ఎన్ని విధాలుగా ఈ 4.5 ఏళ్లలో దళితులను మోసం చేసిందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దళిత ముఖ్యమంత్రి అన్నాడు మోసం, దళితులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం అన్నాడు మోసం. ఎంత ఆకర్షణీయంగా మాట్లాడినంటే ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న దళిత కుటుంబాలందరికీ 3 ఎకరాలు ఇస్తా, 3 ఎకరాలు ఇవ్వడమే కాదు ఒక సంవత్సరం వ్యవసాయం చేసుకోవడానికి ఎంత ఖర్చు అయితే మేము ఖర్చు పెట్టుకుంటాం. ఈ రాష్ట్రంలో కోట్ల మంది దళితులు ఉంటే 3000 మందికి ఇచ్చిందండి. మొత్తం రాష్ట్రంలో 3 ఎకరాలు ఇచ్చింది, 3000 మందికి ప్రకటించిండు, సగం మందికి పట్టా కూడా ఇవ్వలేదు. మరి నేను వదిలిపెట్టాలన్నా ఏం చేయాలి చెప్పండి. భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం, మొత్తం మనకున్నది బడ్జెట్ 4.5 ఏళ్లలో 6 లక్షల కోట్ల ఉంటే 675,000 కోట్ల మన బడ్జెట్ అయితే ఎందుకు దళితులకి అని చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు కొని ఇవ్వలేదు ప్రశ్నించారు. దళితులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, దళితులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు. మీలో ఎంతమందికి వచ్చిందమ్మా? ఎవరికైనా వచ్చిందా? అన్నిట్లో మోసమే. దళిత ముఖ్యమంత్రి అన్నడు మోసమే, దళితులకి 3 ఎకరాలు అన్నడు మోసమే, దళితులకి డబుల్ బెడ్రూమ్ అన్నడు మోసమే. ఒక్కడికి కూడా ఇవ్వలే, ఇతన్ని పొందబెట్టాలి, గోరిగట్టాలి కేసీఆర్ ని, లేకపోతే చరిత్ర మనం క్షమించదు. ఇంత మోసం చేసిన వాళ్ళకి ఏం చేయాలమ్మా? ఇంత మోసం చేసిన వాళ్ళకి ఏం చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యోగాలన్నాడు, ఉద్యోగాలన్నాడు,
ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు, తన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు పెద్ద మంత్రి, ఆయన అల్లుడు ఒక పెద్ద మంత్రి, బిడ్డ ఎంపీ, ఇది సరిపోయినట్టుగా ఇంకా మేనల్ని ఎంపీ చేసిండు, ఇంకొని ఇంకొని చేసిండు. దళితులకు మాత్రం, గిరిజనులకు మాత్రం ఉద్యోగాల విషయంలో మోసం చేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఆయన కొడుకు పెద్ద పెద్ద పోజులు మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, మాట్లాడితే అమెరికా పోయేస్తున్నాం అంటాడు. మనకేమైనా బాగు చేసిన మన జీవితాలు? నేను ఒక విషయం చెప్తున్నా మీకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్ఎస్ పార్టీ గెలిచిన రోజు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో విజ్ఞతతో రైట్ ప్రజలు వాళ్ళకు ఓటేశారు, దళితులకి గిరిజనులకి మేలు జరిగితే మేము కూడా సంతోషిస్తాం అనుకున్నాం. కానీ 4.5 ఏళ్ల పాటు ఏం జరిగింది? పదే పదే దళితులకి గిరిజనులకు మోసం. తెలంగాణ అనే కారణం ఒక ముసుగ్గా వాడుకున్నారు, తండ్రి కొడుకులు తెలంగాణ అనే ముసుగు వాడుకొని దాని వెనక డబ్బుల లాలూచి పదవి అహంకారం. మీకు ఎవరైనా తెలుసమ్మా ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు కట్టుకోడు? మీకెవరికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళివ్వలేదు, మీకెవరికి డబుల్ వెళ్ళలేదు? మన డబ్బులతో, మన డబ్బులతో 500 కోట్ల రూపాయలు కట్టుకున్నాడు, 500 కోట్ల రూపాయలు కట్టుకున్నాడు. మనకైతే డబుల్ బెడ్రూమ్ కట్టి